ఇది వచ్చేసాం. పుట్ట ఎలా ఉందో టేస్ట్ చేసే పదం పదమయ్య, మీరు కూడా రండి. అరేబియన్ స్టైల్లో ఉంది. ఒక ఇక్కడ కాదు, మన ఇండియాలో కాదు, ఏదో అరబ్ కంట్రీలో ఉన్న హోటల్కి వచ్చామన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో ఇలా కింద కూర్చోబెట్టి పరుపులు వేసి, ఇంకా పిల్లోస్ అవి కింద కూర్చోబెట్టి ఒకటే ప్లేట్ లో చూస్తున్నారు మనకి. సో అలాంటి వాళ్ళకి కొంచెం కష్టమైనప్పటికీ మరి కష్టమే కదా, ఏం చేద్దాం, ఇంకో చోటకి షిఫ్ట్ అవుదాం అంతే. ఇది కరెక్ట్, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడే వస్తూ వస్తూ రిసెప్షన్ లో మెనూ చూసాము, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ తినాలంటే నాలాంటి వాడు కొంచెం కంఫర్ట్ గా కూర్చోవడం బెటర్. లొకేషన్ చేంజ్. ఇవాళైతే బార్కాస్కి వచ్చాం. మామూలుగా లేవు ఐటమ్స్. నేనైతే ఫస్ట్ అరేబియన్ ఫిష్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి బ్రో, చూడండి చాలా రొమాంటిక్గా ఉంది. నువ్వేం ట్రై చేస్తావు? నేనైతే చిల్లీ పన్నీర్, ఇదిగోండి చాలా టెంప్టింగ్ ఉంది. బ్రో ఫిష్ పేరేంటి? బాసా ఫిష్ అంట. బాషాను అంటే రజనీకాంత్ బాషా కాదు, బాసా. సో టేస్ట్ చేసేద్దాం. నా ఐటమ్ అయితే అదిరిపోయింది. నా ఐటమ్ కూడా చాలా బాగుంది, టేస్ట్ అది చాలా బాగుంది. ఎలా చేస్తారు భయ్? ఇది డ్రై ఫిష్ అలా బ్రెడ్ కార్న్, ఆయిల్ రోస్ట్, ఫుల్ ఆయిల్ రోస్ట్. బ్రెడ్ కార్న్ వేసి ఫుల్లీ ఆయిల్ రోస్ట్ చేస్తారు. బాగుంది, చాలా బాగుంది. ఇదంతా తినేలా ఉంది నాకు, కానీ ఇదే తినేస్తే ఇన్ని ఐటమ్స్ తిన్నాయి కదా. ఉన్నాయి అందుకని. సో నెక్స్ట్ ఐటమ్ స్టీక్ చికెన్ ట్రై చేద్దాం. నేనైతే చిల్లీ పన్నీర్ కంటిన్యూ చేస్తాను. అది స్టీక్ పన్నీర్ అనుకో, నీ మనసుకి చెప్పుకో. స్టీక్ చికెన్ చూసారా, చాలా టెంప్టింగ్ ఉంది చూడడానికి. ఈ మయోనైస్ లో అలాగా కొంచెం నాచ్యం చేయించి తింటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే నేను క్రిస్పీ ప్రాన్ ట్రై చేయబోతున్నాను. చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉందన్నమాట. మా వాళ్ళు చెప్తున్నారు చాలా స్పైసీగా కూడా ఉంటాయంట ప్రాన్స్. అంటే మరీ అంత హెవీ స్పైసీ తినలేనంత అయితే కాదు, బాగుంది. ఆ కారం కొంచెం తగులుతుంది అనమాట అలా అలా. చాలా బాగుంది. ప్రాన్స్ కూడా చాలా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి, చిన్న చిన్న సైజు ఉన్నాయి. అండ్ ఇలా చిన్నపిల్లలు చిన్నవి, సో టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. పైన కరివేపాకు, కరివేపాకులు ఇవన్నీ కూడా, కానీ ఆ టేస్ట్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్లో చాలా మంది తెలియదు ఏంటంటే కరివేపాకు అనేది స్పెషల్ ఆ ఫ్లేవర్ని తీసుకొస్తుంది అన్నమాట, క్రిస్పీ క్రిస్పీగా, హాట్ హాట్గా, స్పైసీ స్పైసీగా. సో చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. నా నెక్స్ట్ ఐటమ్ వెజ్లో క్రిస్పీ నావి వింగ్స్. సరే ఇంకా ఏమేమి ఉన్నాయి వెజ్ ఒకసారి చెక్ చేయి. ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఉంది, వెజ్ నగ్గెట్స్ ఒకటి ఉంది, క్రిస్పీ కార్న్ ఒకటి ఉంది, చిల్లీ పన్నీర్ మనం చెప్పిన ఐటమ్ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ పన్నీర్ 65 ఒకటి ఉంది, ఆర్ఆర్ పన్నీర్, క్రిస్పీ పన్నీర్ రెండు. అసలు నాకు డౌట్ ఏంటంటే బర్గర్స్లో అసలు వెజ్ ఉంటుందా
అని అనుకున్నాను. అంటే రాకముందు ఉంటది, కానీ వెజ్ వాళ్ళు కూడా ఎక్కడ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, వెజ్ ఐటమ్స్ ఉన్నాయి భయ్యా, చాలా బాగున్నాయి కూడా. నేను చెప్పిన రెండు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ ఇస్తారు పన్నీర్లో అవునా కదా, కానీ ఇక్కడ మాత్రం లాంగ్ పీసెస్ విత్ దాంట్లో కోటింగ్ వేసి ఫ్రై చేసి ఇచ్చారు, చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెజ్ వాళ్ళు మాత్రం క్రిస్పీ పన్నీర్ చెప్పుకొని కుమ్మేయండి. నాన్ వెజ్లో కూడా చాలా వెరైటీస్, చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వెజ్గా పేరు కాదు, వెజ్ కూడా జాయిన్ చేస్తున్నా. వెజ్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకొక ఐటమ్ ట్రై చేస్తాను నేను, లాలీపాప్ ట్రై చేద్దాం. తప్పకుండా అన్న తినండి, హ్యాపీగా తినండి. చూడండి చాలా బాగుంది జ్యూసీగా. సో ఇందులో ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ వేసినట్టున్నారు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఇవన్నీ వేసి టమాటో సాస్ వేసారు, అలాగే చిల్లీ సాస్ కూడా వేసారు. అన్ని ఫ్లేవర్లు మిక్స్ అయ్యి. కానీ నాకు డౌట్, నాన్ వెజ్ కదా నువ్వు, బాగా ఫుడ్ తింటావు కదా, లాలీపప్ అనే పేరు అలా వచ్చిందని, లాలీపప్ అనే పేరు అలా వచ్చిందని, చికెన్ లాలీపప్ అని నాకు చాలా డౌట్. వెజ్ చాలా డౌట్ ఉంటుంది. చిన్నపిల్లడు కదా చెప్తాను నేను, లాలీపప్ తిన్నాను, లాలీపప్ తిన్నావు చిన్నప్పుడు? తిన్నా మంచి అంటే అదే షేప్ లో ఉంటది, స్టిక్ ఉండి ఉంటది కదా, ఇది కూడా అలా ఉంటది అని చెప్పి దీని లాలీపాప్ అని పేరు. ఇదిగో స్టిక్, ఇదిగో స్టిక్. అవును నువ్వు అన్నది నిజమే. అదిగో రౌండ్, అదిగో రౌండ్. ఏంటి మొఖం మట్టగడిసి అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిట్రీ లాంగ్వేజ్ కదా స్టిక్. కరెక్ట్, అంతకు మించి చెప్పలేను, కరెక్ట్ అంతకు మించి చెప్పలేను. సో చాలా బాగుంది బ్రో, ఆ గ్రేవీలా ఉంది చూసా, అందులో మిక్స్ చేసుకుంది అంటే అది కూడా చాలా బాగుంది, అద్దరింది. ఆ గార్లిక్ ఇవన్నీ భలే టేస్ట్ వస్తున్నాయి. ఆ పచ్చిమిర్చి కూడా తినవచ్చు శుభ్రంగా, కారంగా ఉంటుందేమో. అదే ఆ స్వీటు, ఆ కారం ఇవన్నీ అలా మిక్స్ చేసి చికెన్ పీసెస్ కంటే నేను ఆ గ్రేవీని ఎక్కువ తిన్నాను ఈ ఐటెంలో అయితే. సో ఇందాక నుంచి నేను తిన్నానే కానీ ఎదురుగా లెగ్ పీసులు చికెన్ బీబీక్యూ చాలా టెంప్ట్ చేస్తున్నాయి నన్ను. సో ఇది పక్కన పెట్టి చూసారు కదా రెండు పీసులు వచ్చాయి నాకు. సో నాకు బర్కాస్ కనబడుతుంది ఇందులో, చికెన్ బీబీక్యూలో. యాక్చువల్గా ఏంటంటే బర్కాస్ కాకినాడలో వచ్చేసి ఇప్పుడు మేము బ్లాగ్ చేసేది కాకినాడ బర్కాస్ అనమాట. నాకైతే బర్కాస్ స్టైల్ అంతా ఇందులో నాకు కనబడుతుంది. ఐటమ్స్ కన్నులు విందుగా ఉంటేనే మనకి నోటికి రుచిస్తుంది అంటారు కదా, అలాగే వీళ్ళ స్పెషల్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే చాలా హెవీగా ఉన్నాయి అక్కడ, ఇంకా ముందు ముందు కూడా ఉన్నాయి, మీకు నెక్స్ట్ వస్తాయి. సో బర్కాస్ 2018లో స్టార్ట్ చేశారు కాకినాడ, కాకినాడ బ్రాంచ్ వచ్చేసి. యాక్చువల్గా ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చి విజయవాడలో ఉంటుంది. సో అక్కడ తిన్న వాళ్ళు ఇక్కడ తిన్న వాళ్ళు చూసుకుంటే కనుక టేస్ట్ అనేది ఎక్కడ డిఫరెన్స్ తెలియదు. అక్కడ ఎలా అయితే ఉంటుందో అంటే అక్కడ చాలా ఫేమస్ విజయవాడలో బర్కాస్, అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ మెయింటైన్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఆ షెఫ్ల్ని ఇక్కడికి తెప్పించారో లేదంటే ఆ రెసిపీస్ వీళ్ళు ఫాలో అవుతున్నారో నాకు అయితే తెలియదు. లేకపోతే అప్ అండ్ డౌన్ చేస్తారు, అప్ అండ్ డౌన్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. మీరు ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. సో గ్రిల్ టేస్ట్ అనేది మనకి ఉంటుంది చెప్పకుండా, ఇలా కళ్ళు మూసుకున్నా తినేచ్చు అంటూ తినేచ్చు కదా, తిని చెప్పేయచ్చు. ఓకే, ఎందుకంటే గ్రిల్ ఐటమ్, ఎందుకంటే ఆ స్మోక్, ఓకే ఆ ఫ్లేవర్ అలా తెలుస్తుంటుంది మనకి. గ్రిల్ మీద కాలుస్తారు కాబట్టి హ్యాపీగా ఈ డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. ఏంటి ఆయిల్ మీద డీప్ ఫ్రై చేస్తారు, నాకు అర్థం కాదు, ఒకసారి మళ్ళీ చెప్పు. మావాడు మంచి క్వశ్చన్ రేస్ చేసేవారు. సో చాలామందికి డౌట్ ఉంటుంది, సో గ్రిల్ మీద కూడా ఆయిల్ వేస్తూ ఉంటారు కదా, అది ఇది అని చాలామంది డౌట్ ఉంటుంది. కానీ బర్కాసులు వచ్చేసి బటర్ వేస్తారు, బటర్ మీద బటర్ టేస్ట్ అనేది బటర్ చేసి కూడా చేస్తారు. అంటే నువ్వు తినవు కాబట్టి నీకు తెలీదు. సో బటర్ టేస్ట్ అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది. అంటే నాకు తెలిసి నేను మధ్యకాలంలో తిన్న రెస్టారెంట్ అన్నింటిలో గ్రిల్ మీద బటర్ వేసేది బర్కాస్ వాళ్ళే నాకు తెలిసినంత వరకు. క్లాసిక్ చికెన్ ఫ్రై. సో చాలా క్లాస్గా ఉంది నిజంగా, ఎందుకంటే ఇది బాగా డెకరేట్ చేశారు. కీరాస్ కానీ, క్యారెట్, టొమాటోస్ చాలా రొమాంటిక్ కలర్లో కనబడుతున్నాయి. చాలా బాగుంది బ్రో. ఎలా ఉంది? చాలా బాగుందంట. ఉంది, ప్లెయిన్గా ఉంది. అంటే ఇందాక చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ ఆ టేస్ట్ చాలా ఘాట్గా మనకి అనిపించింది స్పైసీగా, కానీ స్పైసీ లేదు. చిన్నపిల్లలు కూడా తినేయచ్చు చాలా ఈజీగా. స్మూత్గా ఉంది, స్మూత్గా ఉంది. గ్రిల్ విత్ ఆయిల్ ఫ్రై చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ టేస్ట్ వస్తుంది, ఈ టేస్ట్ వస్తుంది కదా. నేను టేస్ట్ చేయబోయే నెక్స్ట్ ఐటెం టర్కీస్ గ్రిల్ అనమాట. చూడు బ్రో ఎంత బాగుంది, గ్రిల్ చికెన్ టర్కీ స్టైల్.
ఇదైతే అదిలింది భయం నిజంగా. చాలా బాగుంది. మయోనీస్లో నెక్స్ట్ చేద్దాం. సో ఈ ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది తెలుసా, గ్రిల్ ఐటెంకి మయోనీస్ అనేది చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మంచి టేస్ట్ ఉన్న గ్రిల్ ఐటెం పెట్టుకుంది అంటే ఇంకా బాగుంటుంది. అది ఇదే బర్కాస్లో టర్కీ గ్రిల్ చికెన్, మర్చిపోకండి. నాకైతే చాలా చాలా నచ్చింది. సో నెక్స్ట్ డ్రాగన్ చికెన్ కాజుతో కలిపి అలా తింటే బాగుంది. ఇంకా క్యాప్సికమ్ కానీ ఇవన్నీ అలా సమపాలు వేసారనమాట. డ్రాగన్ చికెన్ కూడా బాగుంది. ఒక హెవీ ఐటెం అయితే రాబోతుంది. చూసారా హెవీ ఐటెం అనగా తందూరీ చికెన్. లెగ్ పీసులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి భయ్యా. మా శ్రీనన్న అన్ని మిక్స్ చేసి కొడతాడు. తందూరీ చాలా బాగుంది. ఇందులో కూడా నాకు తెలుసు బటర్ వేసారు, బటర్ ఇవన్నీ వేసారు అనుకుంటా. మీ మహల్లా తెలిసిపోతుంది, తెలిసిపోతుందా బటర్ కనిపిస్తుందా. వీళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి వల్ల బటర్ కానీ ఎక్స్ట్రా ఆ టేస్ట్ అది బాగా తెలుస్తుంది అనమాట. కొంచెం ఆ డిఫరెన్స్ అనేది కొంచెం లైట్గా తెలుస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ దొరికే స్టార్ ఐటమ్స్లో ఇది ఒకటే తందూరి. వచ్చిన తప్పకుండా ట్రై చేయండి. సో నేను వచ్చినప్పటి నుంచి అలా తింటూనే ఉన్నాను, కానీ కొత్త ఐటమ్స్ అలా తెస్తూనే ఉన్నారు. ఇటువైపు అలా చూస్తే ఇంకా చాలా ఐటమ్స్ లైన్లో ఉన్నాయి. కదా ప్రేమతో చంపేట్లు ఐటమ్స్తో చంపేస్తున్నారు. మనం ఈ స్టార్టర్స్ ఇవన్నీ ఎన్ని తిన్నా మన మెయిన్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? బిర్యానీ. అది ఆ మండి బిర్యానీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తున్నా, మనవాడు వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి మండి బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాం. వరణి అమ్మ కంచం ఏంటి ఎంత ఉంది, కంచం ఏంటి ఎంత ఉంది, ఫుడ్ ఓర్ని అమ్మ ఇది ఎక్స్ట్రా కంచం ఉంటది. ఎవరైనా ప్రేమతో పెడతారు వీళ్ళు ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ పెట్టి పెట్టి చంపేసేలా ఉన్నారు. అరేబియన్ మిక్స్ మండి అంట, ఇందులో మీకు కనబడుతుందో లేదో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళు నాన్ వెజ్ తో పోటీతో పాటు మాకు ఇక్కడ ఎఫ్ స్క్వేర్ గుర్తుందా, ఎఫ్ స్క్వేర్ సినిమా, అలాగే ఇక్కడ మన వాళ్ళు స్పెషల్ గా మండి పెట్టారు. మండి స్క్వేర్ ఇట్టావు. అలాగే ఫుడ్ క్వాంటిటీ కూడా అలాగే ఉందిలే, స్క్వేర్ మామూలుగా లేదు క్వాంటిటీ. చూడండి చాలా ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ మటన్ కూడా, మటన్ కూడా ఉంది ఇందులో. సో ఇది ఫిష్, ఇందాక నేను తిన్నాను బీబీక్యూ, బీబీక్యూ చికెన్, లెబనీస్ గ్రిల్ స్టీక్ చికెన్ అండ్ టర్కీస్ చికెన్ ఇది, ఇది కూడా తిన్నాను నేను. అండ్ మటన్, మటన్ సెంటర్లో ఉంది కనిపించిందా. సో ఇది తింటేనే కడుపు నిండక్కర, ఇలా చూస్తే కూడా కడుపు నిండిపోతుంది నాకు. సో మండి బిర్యానీలు కూడా మన ముందుకు వచ్చేసాయి కాబట్టి నీకు నీకు కూడా ఈసారి స్పెషల్ వచ్చింది నాతో పాటు. నాకైతే ఇవాళ కన్నుల పండగ అన్నమాట. ఒకటైతే సినిమా గుర్తు చేసుకుని తినేది, అక్కడ ఫన్ ఎంత ఉంటుంది, ఇక్కడ ఫుడ్ అంత ఉంది, బాగుంది. మటన్ గ్రేవీ అంటే ఇది, కొంచెం మటన్ గ్రేవీ వేసుకుని మొదలెడదామా. మొదలెడదాం. బిర్యానీ టేస్ట్ అదిరింది. నాకు తెలిసి ఇది కాజుతో తయారు చేస్తారు అనుకుంటా, అనుకుంటా స్మెల్ అయితే కాజు స్మెల్ వస్తున్నారు. సో బర్కాస్లో ఇంకో స్పెషల్ ఏంటంటే మన బిర్యానీ మొత్తం చూసుకుంటే ఆ కాజు కిస్మిస్ కనపడతాయి. నాకైతే మరి ఎక్కడ కనపడలేదు, ఇక్కడ ఇక్కడికి వస్తే మాత్రం స్పెషల్గా అవి అట్రాక్టివ్గా ఉంటాయి కళ్ళకు చూడడానికి. ప్లస్ ఏంటంటే అవి అలాగ మనం పంటి కింద పడుతుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నా వెజ్ మండీలో కూడా సేమ్, మీకు పోటీగా ఉంది నా టేస్ట్ అయితే. వచ్చినప్పుడు ఆర్డర్ చేసుకోండి ఎఫ్ టూ మండీ స్పెషల్, ఇక్కడ చాలా బాగుంది. ఫిష్ చూసారా ఇదంతా బోన్లెస్ అనమాట, ఫిష్ని బోన్లెస్ స్కిన్లెస్ చేస్తారు. బిర్యానీతో కలుపుతుండడం కూడా ఒక డిఫరెంట్, కానీ ఇక్కడ ప్రత్యేకంగా తెలుస్తాయి పెద్ద పెద్ద కంచాలు కానీ ఈ ఎక్కువ ఫుడ్ కానీ. అంటే ఈ మండీస్ ఏంటంటే మనం ఇందా మాట్లాడుకున్నట్టు కాకినాడలో ఫస్ట్ మండి బిర్యానీ బర్కాస్ ఎప్పుడు పెట్టారు, 2018 అనుకుంటా, 2018లో స్టార్ట్ చేశారు. సో దీని తర్వాత చాలా వచ్చినాయి, కానీ బర్కాస్ స్టాండర్డ్స్ అయితే మాత్రం బర్కాసే నిజంగా. అవును నిజం ఉంది చెప్పలేదు, చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ అయితే అలా పన్నీర్ కలుపుకుని బిర్యానీ కలుపుకుంది అంటే జ్యూసీ జ్యూసీగా నోట్లోకి వెళ్ళిపోతుంది తెలుసా. అవునా, ఇక్కడ నేను ఇవన్నీ ఇందాక తిన్న ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ రెండు కనబడుతున్నాయి నాకు. ఓకే, ఇదైతే మటను లెబనీస్ చికెన్ అంట, చూసారా లెబనీస్ అంటే కూడా
బర్కాస్ బిర్యానీ టేస్ట్ బాగుంది ఆనందంలో ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు. మా వెజ్ మండి అయితే పీక్స్ అసలు దాంతో పోటీ ఉంది. మటన్ చాలా పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి, గ్రేవీలు అలా ముంచి మా పన్నీర్ని కూడా అలా ముంచి తిందాం. సూపర్. యాక్చువల్గా మటన్ అనేది చాలా చిన్న చిన్న పీసులు, ఇంత పీసులు ఉంటాయి, ఎందుకు అది త్వరగా ఉడకదు కాబట్టి. వీళ్ళు చూసారా అంత పెద్ద పెద్ద పీసులు కట్ చేశారో, అయినా సరే చాలా స్మూత్గా ఉంది మటన్. నాకు తెలుసు చాలాసేపు కుక్ చేస్తారనుకుంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ని ఐటమ్స్ పెడితే ఎవరికైనా నచ్చుతాయి. ఒక 50 ఐటమ్లు పెట్టారంటే అందులో 10 ఖచ్చితంగా ఎంత ఎలాంటి వాళ్ళకైనా నచ్చుతాయి. కానీ జీడిపప్పులు కిస్మిస్లు నచ్చలేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు నాకు తెలిసి. అవి బిర్యానీలో కలిపి తినడం అనేది సూపర్ సూపర్ ఓల్ నేను బర్కాస్ వచ్చినప్పుడు ఆర్డర్ చేసుకుని ఎప్పుడు మండి బార్కస్ స్పెషల్ మండి అంట. అవును, వెజ్లో నాన్ వెజ్కి అరేబియన్ మిక్స్ మండి అలాగో, వెజ్కి ఎఫ్2 మండి అలాగా, చాలా బాగుంది. వచ్చిన ప్రైజ్ అండి ఈ అరేబియన్ మండి అంటే కనుక అన్ని రకాల ఐటమ్స్ వచ్చాయి ఇందులో. ఈజీగా 3-4 కూర్చొని రౌండ్ అంటే నేను అక్కడ స్టార్టింగ్లో చూసారు కదా కూర్చొని తినలేక ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడైతే కింద కూర్చొని అరబిక్ స్టైల్లో కింద పరుపులు వేసి దాని మీద కూర్చోబెట్టి ఇతర ఇంత పెద్ద ప్లేట్ పెట్టి ఈ మండి అనేది పెడుతున్నారు. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా 4-5 అలా వచ్చి రౌండ్ కూర్చొని అదే ఒకే కంచం ఒకే మంచం అంటారు కదా, ఆ ఒకే కంచాన్ని వీళ్ళైతే ఒకే కంచం ఒకే మంచం. నేనైతే భయ్యా కూరతా ఉన్నాను ఐటమ్స్ అన్ని. మా వాడు కొంచెం తక్కువ ఐటమ్స్ వల్ల కొంచెం తక్కువ తక్కువగా కూరిన, నేనైతే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. స్పెషల్ వెజ్ మండి రెండోది స్పెషల్గా ఉందా, పన్నీర్ విత్ క్యాప్స్ మిక్స్ చేసి గ్రేవీతో కొట్టారు భయ్యా పీక్స్. సో బిర్యానీ సేమ్ కాబట్టి దానిపైన ఐటమ్స్ ఏమేస్తారన్నది మనం ట్రై చేసి చెప్పాం. ఇన్ని ఐటమ్స్లో మీకు నచ్చిన ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. నాకు ఎస్పెషల్లీ ఫిష్ బాగా నచ్చింది, అలాగే గ్రిల్ ఐటమ్ కూడా చాలా బాగా నచ్చింది. మండి బిర్యానీ అంటే చూసుకోకూడదు బర్కాసలు బ్రాండ్ కాబట్టి. సో ఈసారి వచ్చినప్పుడు మీరు కాకినాడ వచ్చినప్పుడు బర్కాస్ ఖచ్చితంగా ట్రై చేయండి. విజయవాడలో ఏ టేస్ట్ అయితే ఇస్తున్నారో వీళ్ళు కూడా అదే టేస్ట్ ఇస్తున్నారు. ఈ గ్రేవీలో కూడా జీడిపప్పు వేసి చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి ఆ టేస్ట్ అయితే కూడా తెలుస్తుంది బాగా, ఆ జీడిపప్పు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది గ్రేవీ కలుపుకొని తింటే. ఏదో క్యాజువల్గా కాకుండా ట్రై చేయండి ఈసారి కాకినాడ వచ్చినప్పుడు బర్కాస్లో ఒకసారి ట్రై చేసి ఫుడ్ ఎలా ఉందో నా వీడియో కింద కామెంట్ చేయండి. సో మా వాళ్ళు ఒక డిసర్ట్ తీసుకొచ్చారు, ఏంటిది డబల్ కమిట. ఓకే, సో లాస్ట్లో మాకు డిసర్ట్ రిసర్ట్ ఇచ్చారు ఏంటంటే డబుల్ కా మీటా అనమాట, బార్కా స్పెషల్ ఐటమ్ అంట. బార్కా స్పెషల్ ఐటమ్ ఎలా ఉందో తినేసి చూద్దాం. స్వీట్ కానీ ఆ టేస్ట్ కానీ అమృతంలో ఉంది, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ట్రై చేసేది మస్ట్ ట్రై చేయండి. ఎక్కడ వచ్చిందో లాస్ట్లో వేడి వేడిగా అని తింటాం కదా, లాస్ట్ డెసర్ట్ పెడితే కడుపులో చాలా ఉంటుందా. భలే భలే ఉంది అసలు, చాలా బాగుంది అయ్యా ఇంత బాగుంది. దీంట్లో ఏం వేసుంటారంటే పీస్ బ్రెడ్ పీస్ అనమాట, లోపల మిల్క్ మిల్క్ మేడు కోవా పైన జీడిపప్పులు కిస్మిస్ ఇవన్నీ అంటే బేసికలీ ఇష్టమైన బాగా రెగ్యులర్ గా తింటూ ఉంటాం కదా. అవును, కానీ ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది, వచ్చినప్పుడు ట్రై చేయండి డెజర్ట్ ఐటమ్. అంటే డబుల్ కమిటా అంటే బాగుంటుంది ఎక్కడైనా, కానీ బర్కాస్ ఇంకా బాగుంది. ఇవన్నీ తిన్న తర్వాత కూడా ఇంట్రెస్ట్ గా తింటున్నాం అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందో. ఫుల్ సాటిస్ఫైడ్ మేము, హ్యాపీలీ సాటిస్ఫైడ్. ఇప్పుడు చూడండి 5 అయింది టైము, మధ్యాహ్నం అలా తింటూనే ఉన్నాం నిజంగా, ఎంత తిన్నా ఇంకా తరగట్లేదు. సో ఒక ఎండింగ్ అన్నా ఉండాలి కాబట్టి దేనికైనా ఇవాళ వీడియో ఎండ్ చేయాల్సి వస్తుంది. సో కాకినాడలో బర్కాస్ అంటే అందరికీ తెలిసిందే, కొత్తగా వచ్చే వాళ్ళ కోసం అడ్రస్ ఒకసారి మా ఆవిడ చెప్తాడు. మెయిన్ రోడ్లో SRMT ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది బార్కాస్ అని పెద్ద రెస్టారెంట్, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, వచ్చి ట్రై చేయండి. ఫుడ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.
మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఇలాగే మీ ఆదరణ మమ్మీని చూపించండి. మరొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి లాస్ట్ బెంచ్ ఫుడీస్.